కథలు చూసిన దగ్గర నుంచి వెంటాడతాయి ఆ కథల్లోని పెయిన్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితం అనే సినిమా కూడా అంతే నైన్టీన్ నైన్టీస్ లో కేరళ నుంచి అరబ్ కంట్రీస్ కు వెళ్లి మోసపోయి ఒక ఎడారిలో గొర్రెలు మేపాల్సి వచ్చిన నజీబ్ అహ్మద్ అనే వ్యక్తి కథతో ఈ మూవీ రూపొందింది ది గోట్ లైఫ్ అనే పేరుతో అతని కథ నవలగా వస్తే హైయెస్ట్ పబ్లికేషన్స్ అయ్యింది కేరళలో మత గ్రంథాలతో పాటు ఈ నవల కూడా ప్రతి ఇంట్లో ఉంటుందంటారు అలాంటి వ్యక్తి కథలో పృథ్వీరాజ్ లాంటి స్టార్ యాక్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అందుకే దర్శకుడు బ్లెస్ టూ థౌజండ్ ఎయిటీన్ లోనే ఈ నవల రైట్స్ తీసుకున్నప్పుడు పృథ్వీరాజ్ నే హీరోగా అనుకున్నాడు అప్పటి నుంచి ట్రావెల్ అయిన ఈ కథ ఇప్పటికి ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉందనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం కేరళలో ఓ చిన్న గ్రామానికి చెందిన నజీబ్ రోజంతా నదిలోని నీళ్ల నుంచి ఇసుక తీసి అమ్ముకునే పని చేస్తుంటాడు అతనికి భార్య ఉంటుంది ఓ ఫ్రెండ్ ద్వారా అరబ్ కంట్రీకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు అదే ఊరికి చెందిన వ్యక్తి ఓ కంపెనీలో పని ఉందని ఏసీ రూమ్ ఫ్రీ ఫుడ్ అని చెప్పి డబ్బులు తీసుకుని దుబాయ్ పంపిస్తాడు అతనితో పాటు పక్క ఊరి కుర్రాడు కూడా వెళతాడు తీరా అక్కడికి వెళితే ఓ అరబ్ షేక్ వచ్చి వీరిని తీసుకుని ఎడారిలో గొర్రెలు మేపేందుకు నియమిస్తాడు అక్కడ వేరే మనిషి ఉండడు తిండి నీళ్లు సరిపడనంతా ఉండవు తాము మోసపోయామని మూడేళ్ల తర్వాత తెలుసుకున్న ఈ ఇద్దరు ఆ ఎడారి నుంచి తప్పించుకోవాలనుకుంటారు వీరికి మరో వ్యక్తి సాయం చేస్తాడు ముగ్గురు కలిసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది మిగతా కదా నవలను సినిమాగా మలుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం కానీ దర్శకుడు బ్లెస్సీ ప్రతి అక్షరాన్ని చూపించాలనుకున్నాడు దీనివల్ల సినిమా మూడు గంటలయ్యింది ఎక్కువ ఆర్టిస్టులు కనిపించిన సినిమా కావడం వల్ల మూడు గంటలు అనేది చాలా పెద్ద మైనస్ అయ్యింది పైగా ఎంత పక్క వారి వేదనైనా అచ్చంగా చూపిస్తే అవతలి వారికి బాధకు బదులు కొన్నిసార్లు చిరాకు నిట్టూర్పు వస్తాయి అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి సినిమాలో నిజమే ఓ వ్యక్తి ఎన్నో బాధలు పడ్డాడు అనుకున్నా అవన్నీ అచ్చంగా చూపించాల్సిన పడి లేదు ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆ నడకంతా చూపించడం గొర్రెలు మేపే క్రమంలో పడే బాధలు ఒకటికి నాలుగు సార్లు చూపించడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ఓ మంచి జీవితం కోసం పరాయి దేశం వెళ్లి ఎన్నో బాధలు పడే ఎంతో మంది జీవితాల్ని కళ్ల ముందు చూపుతుంది సినిమా అలాంటి సినిమాలు చూస్తే పెద్దగా చదువు లేకుండా పరాయి దేశం వాళ్ళు ముఖ్యంగా అరబ్ కంట్రీస్ కు వెళ్లాలనుకునే వాళ్ళు భయపడిపోయేలా ఉంది పృథ్వీరాజ్ ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు పాత్ర కోసం ముప్పై కిలోలకు పైగా బరువు తగ్గడం అంటే మాటలు కాదు నటుడిగా అతనికి లైఫ్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది దర్శకుడు బ్లెస్సి ప్రతి విషయాన్ని డీటెయిల్ గా చెప్పడం ఎంత బాగుందో అంత లెంతిగాను అనిపించింది ఓవరాల్ గా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను మాత్రమే ఇష్టపడేవారు ఈ సినిమాను చూడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది